ఓకే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ రోజు మనం చేసుకునేటువంటి ఈ యొక్క విధానంలో కరెంట్ జీకేకి సంబంధించినటువంటి నిన్న మరి ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క కరెంట్ ఎడిటోరియల్ కాలం సాక్స్ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ కాలంలో ఉన్నటువంటి పరీక్షలో ప్రిలిమ్స్కి అడిగేటువంటి ఆబ్జెక్టివ్ టైప్ విధానాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా మన యొక్క ఛానల్ని చూడండి మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు ఇండియన్ హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ సంబంధిత విషయాలకు సంబంధించినటువంటి కరెంట్ జీకేని మన ఛానల్ ద్వారా ఖచ్చితంగా అందిస్తాము అది ఎస్ఐ జీకే పోలీస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ వన్ గ్రూప్ టూ తదితర ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా డిఎస్సితో సపోర్ట్ అన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కానీ మనం గమనించినట్లయితే నోటా ఈ మధ్య కాలంలో ఈ యొక్క నోటాకు సంబంధించి చాలా బాగా మనకు వార్తల్లో వినిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం నోటా మీన్స్ నన్ ఆఫ్ ది అబౌ అంటే ఏంటి పై వాటిలో పై వారు ఎవరు కాదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పంచాయతీరాజ్ ఎన్నికలలో మొట్టమొదటిసారిగా నోటా ఆప్షన్ని ఎన్నికల గుర్తులో ఉపయోగించడం జరిగింది మరి ఇది గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచి యొక్క నోటాను ఉపయోగిస్తున్నారంటే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఈ సందర్భంగా పంచాయతీరాజు దినోత్సవం ఎప్పుడు అని కూడా అడగవచ్చు ఎప్పుడంటే మీకు తెలుసు ఏప్రిల్ ఎప్పుడు 24 ఓకే ఇక నెక్స్ట్ వన్ మరి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజుకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ మరి ఇటీవల కాలంలో ఈ వాట్స్ అనేటువంటి ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సరైన విధి విధానాలు లేవని హైకోర్టు కూడా దీన్ని డ్రాప్ చేయమని కూడా చెప్పడం జరిగింది అదే సమయంలో సి విజిల్ అనేటువంటి ఒక యాప్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటి ఈ యొక్క ఎన్నికల వివాదాలను పరిష్కరించడం కోసం ఎన్నికలకు సంబంధించినటువంటి న్యాయబద్ధ నిబద్ధతను పెంచడం కోసం సి విజిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే సమయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిఘా అనేటువంటి యాప్ని ఈ యొక్క ఎన్నికల విషయాలకు సంబంధించిన ఒక యాప్ను కూడా చేయడం జరిగింది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాచ్ యాప్ ఎవరు ఈ సి విజిల్ ఎవరు నిఘా యాప్ ఎవరు అనేటువంటి ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో మనకు అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకే మరి స్వామిత్వ అనేటువంటి పథకము ఇది ఒక మంచి పథకము దీని గురించి మరి మనం చాలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎడిటోరియల్ కాలంలో దీన్ని హైలైట్ చేస్తూ చాలా పెద్ద ఎడిటోరియల్ కూడా రాయటం జరిగింది అన్నమాట అసలు స్వామిత్వ అనేటువంటి పథకం దేనికి సంబంధించిందంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ఈ యొక్క ఆస్తి హక్కు పత్రాలు పేదలకు ఇవ్వాలి అనేటువంటిది అంటే డిజిటల్ పద్ధతి ద్వారా భూ సర్వే చేయించి ఆస్తి హక్కు పత్రాలను పేదలకు అందించాలి లేదా గ్రామీణులకు అందించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో 2018 సెప్టెంబర్ 1వ తేదీన దీన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క పథకము ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చూడండి సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అనేటువంటి దీని యొక్క ఎక్స్పాన్ చేయమని కూడా అడగచ్చు ఒక్కొక్కసారి స్వామిత్వ అనేటువంటిది సారీ ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా లాంచ్ చేశారు ఈ యొక్క డేటు కాదు సర్వే ఆఫ్ విలేజ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ అనేటువంటిది ఇది దేనికి ఉద్దేశిందంటే మరి ఒక గ్రామీణంలో స్థిరాస్తి హక్కు పత్రాలు అది ఇల్లు కావచ్చు గృహం కావచ్చు పొలం కావచ్చు వాళ్ళ యొక్క హక్కు అంటే ఒక దానికి పట్టాను ఇవ్వడం అనేటువంటిది డిజిటలీకరణ అన్నమాట అంటే టెక్నాలజీ ద్వారా ఎవరిది ఏ భూమి ఎంతవరకు ఉంది జీపీఎస్ను ఉపయోగించి నిర్దేశించడం అన్నమాట స్థిరాస్తి హక్కు పత్రాలకు సంబంధించినటువంటిది ఇక్కడ మరి ఈ ఒక మనకి నానాజీ దేశ్ముఖ్ చెప్పినటువంటి ఒక మంచి మాట గుర్తుపెట్టుకోవాలి ఎడిటోరియల్ కాలంలో ఉపయోగించినటువంటి మాట ఏదైనా మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం వాడుకోవచ్చు దాన్ని ఏమిటంటే ఆస్తి మనకి ఆస్తి అనేటువంటిది ఉంటుంది కదా ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించినంత వరకు అభివృద్ధిలో ఈ యొక్క గ్రామీణులు పాలు పంచుకోవడం అనేటువంటిది అసాధ్యము చూడండి ఎంత చక్కటి మాట నానాజీ దేశ్ముఖ్ అనేటువంటి అని చెప్పాడు ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలలో చిక్కుకొని ఉన్నంత వరకు
మరి అభివృద్ధి వైపు పయనించడం అనేటువంటిది గ్రామీణులకు అసాధ్యము అని చెప్పాడు నానాజీ దేశ్ముఖ్. మరి ఆ యొక్క మహానుభావుని మాటల ఆధారంగానే ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 2018 సెప్టెంబర్ 1న ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ముఖ్యంగా కార్మికులు, వలస కార్మికులకు. ఇప్పుడు కొంతమందికి మరి ఆ యొక్క అక్కడ నేటివిటీ సర్టిఫికేట్ లేకపోవడం, మరి ధృవీకరణ అంటే స్థిర నివాస ధృవీకరణ లేనప్పుడు బ్యాంకులు అకౌంట్ ఇవ్వరన్నమాట. అటువంటి వారు వారు ఎక్కడో వలస కార్మికులుగా ఉంటారు, అక్కడి నుండి మరి వాళ్ళ యొక్క సొంత ప్రాంతాలకు అమౌంట్ పంపించాలి, సంపాదించినటువంటి అమౌంట్ని. అటువంటప్పుడు మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటేనే కదా ఏటీఎం ఇటువంటివన్నీ కూడా వస్తాయి. మరి అటువంటి వారి కోసం ఈ యొక్క ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేటువంటి వాటిని స్థాపించి ఇక్కడ అకౌంట్ ఉన్నా లేకున్నా కూడా అమౌంట్ని తమ యొక్క సొంత ప్రాంతాలకు వెళ్ళి అది మరి మనీ ఆర్డర్ ద్వారా పంపించుకునే దానికి కానీ లేదంటే ఇమీడియట్లీ ఒక సెకండ్స్లో అక్కడ ఉండేటువంటి అకౌంట్స్కి పోయే విధంగా ఈ యొక్క ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేటువంటిది దాన్ని ఆ వలస కార్మికుల యొక్క అమౌంట్ పంపించడానికి ఏటీఎం కార్డు లేకున్నా కానీ బ్యాంక్ అకౌంట్ లేకున్నా కానీ ఎవరైనా కూడా అమౌంట్ పంపించుకునే విధంగా ఈ యొక్క ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేటువంటిది కృషి చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా బెల్ ఐకాన్ ద్వారా వస్తుంది. తెలంగాణలో మనకి రిజర్వేషన్స్ను రీసెంట్గా మరి అమలు చేయడం కూడా జరిగిందనమాట. ఒక ఏమిటి ఈ తెలంగాణలో రిజర్వేషన్స్ అంటే, మనకు 2019 మరి జనవరి 30వ తేదీన ఈ యొక్క రాష్ట్రపతి ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ సంబంధించి అంటే, ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ లేనటువంటి రెడ్డి, కమ్మ, బలిజ, బ్రాహ్మణ, చెట్టి మొదట 4-5 కులాలకు సంబంధించి మన రాష్ట్రము, మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. అటువంటి వారికి, వారంలో పేదవారికి మరి ఒక రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో భారత ప్రభుత్వం మరి ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఒక 10% కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని మరి తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మరి తెలంగాణలో ఎలా ఉన్నాయంటే, బీసీకి మొత్తం కూడా 29% ఉన్నాయి, బీసీఏ వచ్చేసరికి 7%, బీసీబి వచ్చేసరికి 10%, బీసీసి వచ్చేసరికి 1%, బీసీడి వచ్చేసరికి 7%, బీసీఈ వచ్చేసరికి 4%. ఇది రాజశేఖర రెడ్డి హయాంలో వీళ్ళకి 4% రావడం జరిగిందన్నమాట మైనార్టీసీ. ఇక ఎస్సీలకి 15, ఎస్టీలకి 6, ఈడబ్ల్యూఎస్కి 10, అంటే టోటల్గా 60% మరి చేరిందన్నమాట. మనకి ఏ కేసులో ఈ యొక్క రిజర్వేషన్స్ 50% కంటే కూడా ఎక్కువ కాకూడదని చెప్పడం జరిగింది. ఇందిరా సహాని కేసు, ఇది గుర్తుపెట్టుకుని చాలా సార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇందిరా సహాని 50% కంటే రిజర్వేషన్స్ తగ్గకూడదు అని చెప్పింది. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు మనం తమిళనాడులో కానీ గమనిస్తే 69% ఉన్నాయి. ఎందుకంటే 9వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అనమాట. అప్పుడు నేను 9వ షెడ్యూల్లో చేర్చినటువంటి వాటిని మరి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదు అనేటువంటి ఒక నిబంధన అప్పుడు ఉన్నది. కానీ ఇప్పుడు 9వ షెడ్యూల్లో చేసినటువంటి విషయాల మీద కూడా న్యాయ వ్యవస్థ సమీక్షించేటువంటి విధానం కూడా ప్రస్తుతము జరుగుతుంది. ఓకే, వీటి గురించి మనం పాలిటీలో చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి. ఇక్కడ మేము బిట్ ఎలా అడగవచ్చు అంటే, ఈడబ్ల్యూఎస్ ఎంత శాతం? 10%. మరి ఎవరికి అంటే, ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయన్నమాట. ఆ షరతులు ఏమిటో ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. 8 లక్షల కంటే ఆదాయము ఎక్కువగా ఉండకూడదు. అదేవిధంగా 1000 చదరపు అడుగుల కంటే నివాస ప్రాంతం ఉండకూడదు అన్నమాట. అదే పురపాలక యొక్క పట్టణాలలో కానీ అయితే 100 చదరపు అడుగుల స్థలం కంటే ఎక్కువ ఆస్తిగా ఉండకూడదు. అదే సమయంలో మరి 5 ఎకరాల కంటే కూడా మాగానే ఉండకూడదు. ఇవన్నీ కానీ లేకుంటే ఈ యొక్క పేదవాడిగా అతన్ని గుర్తించి అతనికి రిజర్వేషన్ కల్పించడం కూడా జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటిది. ఈరోజు
కొటియా పల్లెలు అనేటువంటిది మనకి ఎడిటోరియల్ కాలంలో ఇవ్వటం జరిగిందన్నమాట. ఏమిటి కొటియా పల్లెలు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క విజయనగరం జిల్లా సరిహద్దుల్లో, అదే అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి మనకు నార్త్ సైడ్ ఉన్నటువంటి ఒడిశా, ఇలా కానీ మనం గమనించుకుంటే మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇలాగానే ఉంటే ఇక్కడ విజయనగరం ఉంటుంది, ఇక్కడ నుంచి మనకు ఒడిశా అనేటువంటిది ప్రారంభమవుతుంది అన్నమాట. ఈ యొక్క విజయనగరం మరియు ఈ సరిహద్దుల్లో కొటియా పల్లెలు ఉన్నాయన్నమాట, ఒక 13 పల్లెలు. అక్కడ ఒడిశా ప్రభుత్వం వారికి ఓటు వేయొద్దని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. మరి మన ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు రాజశేఖర డ్యామ్స్ కూడా అక్కడ అందిస్తూ ఉన్నది కాబట్టి మరి ప్రజలు ఆంధ్రాలోనే ఉంటామని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు ఆంధ్రాలో వాళ్ళు, మరి ఒడిశా వాళ్ళు మాత్రం వాళ్ళని బెదిరిస్తున్నారు, మీరు మహారాష్ట్ర మండలి ఆ రాష్ట్రాన్ని పోదు అంటున్నారు. మరి అటువంటిప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటారని మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది జరుగుతుంది. మరి వీరికి ఈ యొక్క సరిహద్దుల్లో ఉండటం వలన వారు చూస్తారులని, ఒడిశా వాళ్ళు మన వాళ్ళు చూస్తారులని, ఇట్లా ఇరు వర్గాలు ఇరు రాష్ట్రాలు కూడా ఒక్కొక్క ప్రభుత్వం బాగా చూస్తుంది, ఒక ప్రభుత్వం బాగా చూడదు అనమాట. అటువంటి సందర్భం వాళ్ళు కష్టాలు పోలేటువంటి సందర్భం ఉంది. అటువంటిది కాకుండా వారికి మరి ఒక రాష్ట్రం అనేటువంటిది ఒక భద్రత కల్పించాలంటే దీని మీద కూడా ఈ యొక్క వివాదాలు సరిచేటట్టు రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలన్నమాట. అది ఒక కొటియాపల్లెలు. మనకి ఎగ్జాంపుల్ ఎలా అడగచ్చు, మరి కొటియాపల్లెలు అనేటువంటివి ఏ సరిహద్దుల్లో ఉన్నాయి? ఒడిశా, ఆంధ్రప్రదేశ్. మరి ఏ జిల్లాకు దగ్గర ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ అంటే మనకు విజయనగరం జిల్లా. ఇలా ఫ్రెండ్స్ అనేక జీకే విశేషాల సమాహారం మనం ప్రతిరోజు కూడా మన యొక్క వైఎస్ఆర్ స్టడీస్ ఛానల్ చెప్పుకుంటాం. మరి మరిన్ని విశేషాల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 1 or 2 వీడియోస్ అయితే మీకు ఇంప్లిమెంట్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి రివైజ్ చేసుకోండి ఫ్రెండ్స్.